హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్ప సాక్ష్యం మనం వినబోతున్నాం. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ. హల్లెలూయా. యేసు నామములో పాపను టచ్ చేయండి. ఆమెది మీలోకి వచ్చి మీలో నుంచి కిందకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. చిన్న బిడ్డ నుంచి కూడా రిలీజ్ చేస్తాం. సపోర్ట్ చేయండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. Feel the Holy Spirit. అందరికి మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు సామ్రాజ్యం అండి. సామ్రాజ్యం గారు, థ్యాంక్ యూ. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు 70% బ్లాకేజ్ అయింది హార్ట్. హార్ట్ హార్ట్ వాల్స్ అయితే స్టంట్ వేస్తామన్నారు. కాకపోతే అప్పుడే టీవీలో చూశాను నేను. 11:30 వస్తుంది కదా టీవీలో చూసి, సరే నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టంట్ వేయించుకుంటానని చెప్పాను మా హస్బెండ్కి. సరే అని తీసుకొచ్చారు. ఇక్కడికి రాగానే తగ్గిపోయిందండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, అపోలో హాస్పిటల్కి. అయి నీకు తగ్గిపోయినట్టుంది కదా, నీకు అవసరం లేదేమో అన్నాడు. లేదు సార్, నాకు 70% ఉంది, వెయ్యండి స్టంట్ అన్నాను. సరే టెస్ట్ చేసిన తర్వాత యాంజియో చేసి నాకు వేస్తాను అని చెప్పారు. యాంజియో చేస్తే అసలు ఏపీ బ్లాకేజ్ లేదు, నీకు అనవసరంగా దొంగ నొప్పి అని చెప్తుంది మీ అమ్మ అని చెప్పారు పిల్లలకి అని చెప్పేసి డోస్ తగ్గించేశారు, మెడిసిన్ తగ్గించేశారు. ఇప్పుడు అసలు దమ్ము లేదు, ఏం లేదు, నార్మల్గా ఉన్నాను నేను. అయ్యగారి దగ్గర పైకి వచ్చి కూడా ప్రేయర్ చేయించుకోవాలి. అక్కడ కింద ఉన్నప్పుడే ప్రేయర్ చేశారు, దాంతో తగ్గిపోయింది నాకు. కృతజ్ఞతగా మళ్ళీ వారం వచ్చి నేను అయ్యగారికి చెప్పి వెళ్ళాను. మా భార్య గారికి ఇలా అయింది, హాస్పిటల్ అండి అపోలోలో చూపించాము, 4 లక్షలు అడిగారండి, కట్టేద్దాము ఆపరేషన్, అది స్టంట్ వేసేయమని చెప్పాము. చెప్పి చేయించాం అనమాట. చేస్తే అసలు ఏమీ లేదని చెప్పి మా పాపను పిలిచి లోపలికి టీవీలో చూపించారు. అసలు ఏమి లేదమ్మా. పాపా ఏం చేస్తారమ్మా మీరు? పాపా డాక్టర్? గవర్నమెంట్ డాక్టర్? నేను అక్కడ కూర్చొని మెదక్లో గవర్నమెంట్ డాక్టర్ నేను కూర్చొని ప్రేయర్ చేసుకున్నా. ఇది తగ్గిపోతే అసలు ఏమి లేకపోతే అక్కడ ప్రేయర్కి వచ్చి నేను ఆఫరింగ్ ఇచ్చుకుంటానని ఒక అవేలు ఇస్తానని అనుకున్నా. డిఫరెంట్గా వచ్చి ఇచ్చాను. నాకేం చెప్పారంటే కానుక అక్కడ ఏమన్నా ఇస్తారని అడిగారు. అడిగి అనుకున్నారంట. ఏమనుకున్నారు మీరు నిజం చెప్పండి? వస్తే డబ్బులు అడుగుతున్నారు అంటే డబ్బులు ఇస్తేనే ప్రేయర్ చేస్తారా అని అవసరం లేదనేసి వెళ్ళిపోయాను ప్రేయర్ ఆయిల్ తీసుకొని. దయచేసి గమనించండి. కానీ తగ్గిపోయింది. నేను ఒకటి ఇక్కడ ఛాలెంజ్ చేస్తాను, ఈ స్థలంలో రండి నాతో మాట్లాడండి. నేను ప్రార్థన చేయాలని ఎవరు మనసులో కూడా అనుకోవద్దు. హార్ట్ ప్రాబ్లం అయినా ఇంకోటైనా ఆపరేషన్కి ముందు ఇక్కడికి రండి, వెళ్ళిపోండి. అంతే, కానుక ఇచ్చారా ఇవ్వలేదా రెండో విషయం, అది ఇస్తే ఇవ్వండి లేవట్లేదు. కానీ పాప మళ్ళీ అనుకున్నారంట ఇక్కడికి వచ్చాక కానుక అడుగుతున్నారు ఏంటి అంటే కానుక ఇస్తేనే ప్రార్థన చేస్తారనే మనసుతో ఉన్నారు. ఒక 5,000 కానుక ఇచ్చారు కూడా, వెళ్ళిపోయారు. కానీ మరలా వచ్చినప్పుడు 50,000 తీసుకుని వచ్చారు. వారు 50,000 హస్బెండ్ కదా, ఈయన 12,000, ఈమె 10,000. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, అద్భుతం. ఎంత అద్భుతం అండి ఇది. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు మనసులో, అంటే చాలామంది కానుకలు అంటే స్పాన్సర్ తీసుకుంటారు, ఇక్కడ స్వస్థతలు రావు నేను గ్యారంటీ. ఇక్కడ టెంప్ చేసేస్తారు మనిషిని, ఏంటంటే మీరు కానుకలు ఇచ్చారు, వాళ్ళకి కారు వచ్చింది, వీళ్ళకి ఇల్లు వచ్చిందని చెప్తే కొంతమంది టెంప్ట్ అయిపోతారు. కానీ ఇక్కడ అలాంటి శుద్ధి ఉండదు. కానుక ఇచ్చుకుంటే ఇచ్చుకో, లేదు ఇచ్చుకో, దాని యొక్క పవర్ అలాగే ఉంటుంది. వారు ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి ఏం మనసులు వచ్చిందంటే నేను చెప్తాను ఇప్పుడు, ఈ ఏంటి ఇక్కడికి వచ్చాము, ఒక టీవీ స్పాన్సర్స్ ఏమంటున్నారు ఏంటి, ఏం పాస్టర్ ఈయన కూడా ఒక దొంగ పాస్టర్ ఏమో అనుకుని ఉండొచ్చు మనసులో. అంటే సేవకులు అడిగితే అనుకో, దొంగ అనుకోకపోయినా
ప్రిపేర్ అయ్యి రాలేదు సమ్ ఏదో అనుకోవచ్చు మొత్తం మీద. వీళ్ళు ఏమనుకున్నా తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ 5,000 ఇచ్చారు, చదివి వెళ్ళిపోయారు అంతే. నాకు గుర్తుంది ప్రార్థన చేశాను అవుట్గా వెళ్ళిపోయారు. కానీ సిస్టర్ చెప్తున్నారు ఈమె డాక్టర్ ఎక్కడమ్మా మీరు? నేను మెదక్లో చేస్తున్నాను. మెదక్లో గవర్నమెంట్ డాక్టర్ MBBS అమ్మా. అసలు 70% బ్లాక్ అయిపోయినటువంటి అమ్మా అదే కదా. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా అలా కూర్చొని ఉన్న ప్రేయర్ చేస్తుంటే ఏదో అడిగింది కదా ఆపరేషన్ ముందు సరేలే అని చెప్పి తీసుకొచ్చాను. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేస్తే మీరు ఇక్కడ హోలీ వాటర్ ఇచ్చి ఇలా చెస్ట్ మీద వేసుకోమన్నారు. అది వేసుకుంది తర్వాత ఇవాళ వద్దా మాకేం అర్థం కాలేదు సరేలే ఎలాగ ఆపరేషన్ కావాలి కదా ముందు అది వెళ్ళి చూసుకుందాం లే పదా నువ్వు మళ్ళీ దమ్ము వస్తుంది నీకు అని చెప్పాను నేను అనేసి ఇంకా మేము వెళ్ళిపోయాము హోలీ వాటర్ అండ్ ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. ఇలాగే కాస్త దమ్గా ఉందేమో మళ్ళీ ఒకసారి చూపించుకుందాం రివ్యూ కని కదా అని వెళ్తే ఆయన ఒకసారి పెయిన్ లేదనుకుంటా అన్నారు. లేదు లేదు మా నాకు చేయండి అని మా మమ్మీ అడిగింది. అంటే సరే ఒకసారి యాంజియో చేశాక చూద్దాము నాకేమైనా తెలియట్లేదు నార్మల్గా ఉన్నట్టుగానే ఉంది టెస్ట్ రిపోర్ట్స్ అన్నారు ఆవిడ. అలా ఎలా తగ్గిపోతే 85% తగ్గదు కదా అని నేను మా హస్బెండ్ కూడా సరే ఒకసారి ఇమీడియట్గా యాంజియో చేద్దామంటే నెక్స్ట్ డే చేయించేసాం ఓ 50,000 పెట్టి. అందులో కంప్లీట్ నిల్ బ్లాక్ అసలు మైల్డ్ డిసీజ్ అని రాశారు ఆయన. అట్లా ఇట్లా మైల్డ్ డిసీజ్ వస్తుంది అనుకున్నాను. సో మా హస్బెండ్కి వెంటనే కాల్ చేస్తే ఆయన డాక్టర్ గారేనా? ఆయన ఎమర్జెన్సీ ఫిజిషియన్. సో ఆయన సార్కి డైరెక్ట్గా కాల్ చేసి ఆయన మా ఆవిడ మా అత్తయ్య గారు మరి మైల్డ్ డిసీజ్ అని రాశారు ఏంటి సార్ రిపోర్ట్లు అంటే దర్ ఇస్ నథింగ్ అని చెప్పి అన్నారు ఆయన. అసలు మాకేం అర్థం కాలేదు నాకు డాడీకి. సరే ఏ హాస్పిటల్ చూపించారు? అపోలో. చప్పలు కొట్టండి గట్టిగా. ఒకటేంటంటే హాస్పిటల్ మించి ఇక్కడ దేవుడిని తన ఆత్మకార్యం జరిగిస్తున్నాడు అండి. లేకుంటే మాకు ఎక్కడ ఉందండి మాట్లాడటానికి? ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసుకునేది అందరికీ ఇలా దండం పెట్టి చెప్పేది ఏంటంటే అమ్మగారు ఇదే స్థలానికి రాకుండా వెళ్ళినట్టయితే ఆవిడకి స్టంట్ చేసేవాళ్ళే లైఫ్ లాంగ్ మెడిసిన్ లైఫ్ లాంగ్ సిస్టర్ డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే. చూడండి బైబిల్ ఏమని చెప్తుంది అదే నాలో నుండి మిమ్మల్ని దేవుడు బాగు చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు నేను డాక్టర్ మించిన పరమ డాక్టర్ నని. హల్లెలూయా. నిజంగా ఎలాంటిది అద్భుతాలు. మామూలుగా ఏదో కూలి పని చేసుకున్న వాళ్ళు ఎక్కడో బీదవాళ్ళు చెప్పిన సాక్ష్యం కాదు ఇది. ఇంత గొప్పవాళ్ళు ఇస్తున్న సాక్ష్యము నీతిగా నేను దేవుని కొరకు ఉన్నాను నా ద్వారా మీరు బాగుపడతారు అంతే. ఇక్కడ బాగుపడంది ఏమీ లేదు. చప్పట్లు కొడదాము ఒకసారి దేవుని స్తోత్రం. చాలా సంతోషిస్త్రీ హ్యాపీ కదా సిస్టర్. సెకండ్ విజిట్ అప్పుడు మా అమ్మగారికి తగ్గిపోయిందని చెప్పి కానుక ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను నాకు అప్పుడు 3వ నెల నేను రావద్దు అనుకున్నాను. నాకు ఆ రోజు అసలు రావాలనిపించలేదు కానీ బలవంతం డాడీ తీసుకొచ్చారు. ఒక 1 మంత్ నుంచి నాకు సడన్గా హెవీనెస్ ఫేస్ అంతా వాపు అబ్డోమిన్ కూడా అసలు 3వ నెల కాదు 5వ నెలలా ఉండేదన్నమాట. అప్పుడు చాలా హెవీగా ఉంటే లేదు రా అని చెప్పి పడుకున్నానని కూడా తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ప్రేయర్ చేశారు మీరు హోలీ వాటర్ వేసి ఇట్లా అనేసి అని పడిపోయాను నేను అక్కడ. మామూలుగా టీవీలో చూస్తుంటాం మమ్మీ డాడీ చూసినప్పుడు ఏంటి అలా పడిపోతున్నారో నేను నవ్వేదాని కానీ నేను పడితే కానీ అర్థం కాలేదు. నాకు కొంతమంది కావాలని పాడేస్తారు కావాలని అన్న వాళ్ళేమో ఇట్లా పెడతారు ఇలా పెడతారు చెయ్యి ఇక్కడ ఉన్న బటనీలు ఇలా పెట్టి ఇలా నొక్కేస్తూ ఉంటారు అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే మెడల్ నొప్పి వచ్చి పడిపోతారు. ఇది వేరు, ఇది న్యాచురల్ పవర్. ఇది మిమ్మల్ని టచ్ చేయలేదు ఎట్లా అంటేనే మీరు ఆ గాలి కూడా తగలకుండానే అంత దూరం వెళ్ళి పడుతున్నారు. ఇది న్యాచురల్. దొంగ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దొంగ పాస్టర్లు అని చెప్తా వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తారు. లక్షలు చేస్తారు, కోట్లు కూడా చేస్తున్నారు. దేవుని స్తోత్రం నేను దొంగవాడని ఇంకొకరిని అనట్లేదు కానీ అలా చేస్తున్నారని చెప్తున్నా. ఇక్కడ న్యాచురల్ ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. ప్రవక్త ద్వారా లేకపోతే దేవుని సేవకుల్లో ఉన్న ఆత్మ ఆ అభిషేకం మిమ్మల్ని హీల్ చేస్తుంది అంతే. నేను ఎవరిని కూడా చెప్తాను నేను చేతులేసి మీకు ప్రార్థన చేయను మీకోసమే ప్రార్థన చేయను అని చెప్పే పాస్టర్లు ఎవరంటుంటే నేను ఒక్కడనే ఉన్నా. మీరు కానుక ఇచ్చినా ఇవ్వపోయినా మీరు మీకోసం రోజు నేను ప్రార్థన చేస్తాను అసలు చెప్పనే చెప్పను. కానీ నా ఆత్మలో ఉంటారు ఎప్పటికీ ఉంటారు అంతే. పరిశుద్ధాత్మ నా హృదయంలో మిమ్మల్ని ముద్ర వేసేస్తాడు అంతే.
అది తెలుసుకోండి. అంతేగాని కొంతమంది ఏంటంటే సిస్టర్ వావ్ బ్రదర్ అంటే మీరు నమ్మకండి, అది అది బైబిల్లో లేదు. బైబిల్ ఉన్నది ఏంటంటే నిజమైన కాపరి, పరిశుద్ధాత్మత నింపబడిన కాపరి, ఒక ప్రవక్త ఎలా ఉంటాడు, రోషం కలిగి ఉంటాడు దేవుని కొరకు. హల్లెలూయా. మండుతూ ఉంటాడు, మిమ్మల్ని మండిస్తాడు. డాక్టర్లే కాదు, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒప్పుకోవలసిన ఏంటంటే ఇది నేచురల్ హీలింగ్ అని ఎవరైనా ఒప్పుకుంటారు సార్. గాడ్ బ్లెస్.